అన్నిలో వచ్చేసాయండి రజాకర్ మూవీ. ఇప్పుడున్న జనరేషన్ కి చాలా మంది రజాకర్స్ అనేది తెలియదండి. అమలకు అందరికి బస్సు ఫ్రీ ఉంది కానీ తిరుగుతున్నారు కదా, దానివల్ల ఈ సినిమా వచ్చి చూసి మీరు నలుగురు చెప్తే పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సినిమా చాలా బాగుంది. అంటే ఇప్పుడు రజాకర్స్ ఉన్నప్పుడు అప్పుడు మా తెలంగాణ ఎలా ఉండేది, అసలు వాళ్ళ అరాచకాలు ఎలా చేశారు, అంటే అమ్మాయిల మీద అగత్యాలు అలాంటివి మొత్తం బాగా చూపించారన్నమాట. ఫస్ట్ చాలా సూపర్ డైరెక్టర్ కి గట్స్ అనేది చాలా సూపర్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి, డైరెక్షన్ అండి, సాంగ్స్ అండి, ఆ ఎమోషనల్ బాబా పిచ్చి లేచిందండి. అలాగే ఇంద్రజ క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలు మాత్రం పుచ్చకిచ్చింది. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం రజాకర్ మూవీ చూడాలండి. హ్యాట్స్ ఆఫ్ రజాకర్. అదొకటి ముస్లిమ్స్ అనేది, అది హిందుత్వం అనేది, ఎవరికి ఇబ్బంది లేకుండా రజాకర్స్ ఉన్నారా అనేది నాకు తెలియదేలేదు. ఈ మూవీ చూశాక నాకు తెలిసింది, స్వాతంత్రం గురించి. మనకు స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ కి తర్వాత హైదరాబాద్ కి స్వాతంత్రం వచ్చింది అనేది నాకు ఇప్పుడు తెలిసింది. నాకు ఇంతవరకు ఈ అనేది తెలియదు. చాలా సూపర్ రజాకర్ మూవీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. పిల్లల క్యారెక్టర్ ఆ బాబుని అసలు ఎంత క్రూరంగా చంపుతారు అనేది, చిన్న పిల్లలు పుడితే ఒక ఆడపిల్ల పెడితే ఒక పన్ను, మగపిల్లడు పెడితే ఒక పాపను చంపుతుంది. పాపను చంపాక పన్ను కట్టదేమో అని చెప్పి డబ్బులు లేక అంటే, ఆ పాపను చంపినా కూడా చంపాక ఒక పన్ను, చంపకపోయినా ఒక పన్ను అనేది ఆ ఎమోషనల్ హార్ట్ టచింగ్. అసలు ప్రతి సీన్ అండి, ఎలివేషన్స్ హార్ట్ అన్ని ఎమోషనల్. రజాకర్ మాత్రం మరి చాకలేలేమో, చాకలేలేము. నువ్వు సినిమాని కొంతమంది ఎట్లా వస్తుంది తెలుసా, కొంతమంది రివ్యూలు కానీ ఎవరో కానీ సినిమాలో ఏది మైనస్ ఉంది అది చెప్పడానికే వస్తుంది తప్పించి. సరే అదే బడ్జెట్ నీకు ఇస్తారు, నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఒక 100 మందిని మెప్పగలుగుతావా, ఒక 100 మందిని మెప్పగలుగుతావా? జడ్జిమెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక సినిమాని జడ్జి చేయాలంటే నువ్వు ఎన్ని సినిమాలు తీసి ఉంటావు, ఎంత అనుభవం ఉండాలి. కొన్ని సినిమాలు ఉంటాయి బ్రో, జండు బాబు సినిమాలు ఉంటాయి, ఉండవని నేను కాదన్నాడు. నేను చెప్తున్నాను, వాళ్ళందరి రోల్స్ ఒక క్యారెక్టర్ విలీనం, వాళ్ళు విలీనం అయిపోయారు అట్లా. అసలు వాళ్ళ క్యారెక్టర్ కనిపించారు, ఒక ఎమోషన్ కానీ ఒక డైలాగ్ కానీ అవును కదా. మనం ఇలాంటివి మిస్ అయినామా అనేది ఇప్పుడు యువత కానీ జన అక్కలో ఇది అంటే ఎక్కడ ఎవరు కించబడదు. ముస్లింలు వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనిలో చెప్పడం జరిగింది. వాళ్ళు మనల్ని మన మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా వందే మాత్రం అంటారు. ఎవరు కించపరిచినట్టు లేదు భయ్యా. సినిమాని సినిమాగా చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, గూస్ బంప్స్ వస్తుంది. మొత్తము సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా దాన్ని ఏమంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అలాగే దాన్ని ఏమంటారు కాసిం రజవి అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళిద్దరు మాత్రం డైలాగ్స్ చాలా బాగుంటాయి అనమాట. అంటే వాక్ టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటాయి అన్నమాట, డైలాగ్ వార్ లాగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ అయితే అద్దరిపోతుంది అనమాట, ఇండియన్ ఆర్మీకి అలాగే కాసిం రజవి రజాకర్స్ కి మధ్యలో దాన్ని ఏమంటారు క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటాయి అన్నమాట, వార్ సీక్వెన్స్. ఆ వార్ సీక్వెన్స్ చాలా బాగుంది. సినిమా టోటల్ గా అయితే ఇది మన దాన్ని ఏమంటారు ఇండియా చరిత్ర, ఇండియాలో రజాకర్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అనేది. ఓన్లీ తెలంగాణ మాత్రమే పరిపాలించలేదు నిజాము, మహారాష్ట్రలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు, అలాగే కర్ణాటకలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు, అలాగే తెలంగాణలో కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. అంటే నిజాం స్టేట్ అనేది ఓన్లీ తెలంగాణ అనేది కాదు, ఇంకా చాలా ఉంది, అది మొత్తం చూపించారన్నమాట హిస్టరీలో. సినిమా ఓవరాల్ అయితే చాలా బాగుంది బ్రో. ఈ వీక్ 3 సినిమాలు రిలీజ్ అయినట్టు నేను తెలిసి, ఈ షరతులు వర్తిస్తాయని, తంత్ర అని, రజాకర్ అని. ఈ ఒకరు ఛాంపియన్ ఉంటారు కదా, ముగ్గురులో ఒకరు ఛాంపియన్ అవుతారు కదా, రజాకర్ ఛాంపియన్.